మన తెలంగాణ గడ్డ మీద పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. జనసేన పార్టీని స్థాపించేసి అలాంటి తెలంగాణ తల్లికి ఒకసారి బృందల నిండుగా జై తెలంగాణ గుణగానం చెప్పే సభను ప్రారంభిద్దాం. భగత్ సింగ్ మాటను నాకు ఇష్టమైన చంద్రశేషేంద్ర మాటల పుట్టిన బిల్లు నుంచి తీసుకొచ్చింది. అడుగుల్లో నిర్భయంగా తిరిగే సింహం, నా నరకలు అడుగుల్లో దుఃఖంగా తిరిగే సింహం. నేను పిల్లల పట్ల ఆడతాను, పూల పేదల పట్ల ఆడతాను, మేఘాల సింహాల పట్ల ఆడతాను, తుఫానులతో ఆడతాను. నేను బతకడానికి పిలిచే ఊపిరి, నా అనుభవానికి నిజంగా ఉండే తల్లిదండ్రులు తెలియదు, నా అనుభవానికి నిజంగా ఉండే తల్లిదండ్రులు తెలియదు. నేను సత్యాగ్రహం, నేను సత్యాగ్రహం. సత్యం నా గుండెల్లో పట్టాడుతున్న దీపారాపణం, సత్యం నా గుండెల్లో పక్షిస్తున్న జలపాతం. నేను ఎంత కలిపినప్పటికీ నేను సత్యాగ్రహం, నేను సత్యాగ్రహం. అని భగత్ సింగ్ నా గుండెల్లో శేషగురు శర్మ ద్వారా మాట్లాడిన మాట, పోరాడితే పోయేదేవుడు బానిస సంకల్ప. భయపడకుండా ముందుకు పోగా, బాధ్యత పార్టీ నడుపుగా, మన కోసం, మన ప్రజల కోసం, మన భాగ్యరాల కోసం పనిచేస్తాం. ఇలాంటి స్ఫూర్తిని, ధైర్యాన్ని గుండెల్లో నింపిన తెలంగాణ నేల తల్లికి మొక్కుతూ, జన్మనిచ్చిన పెద్దవాటికి జేజేలు పలుకుతూ ముందుకు నడుపుతాం. వర్దిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. రెండు తెలుగు రాష్ట్రాల్లో కేవలం కొన్ని కుటుంబాల పాలన మాత్రమే గత 60-70 సంవత్సరాలుగా నడుస్తుంది. మిగతా కులాల నుంచి కానీ కుటుంబాల నుంచి కానీ ఎవరికీ ప్రాతినిధ్యం లేకుండా మిగతా వాళ్ళందరూ కేవలం ఓటు బ్యాంక్గా మాత్రమే చూస్తున్నారు. జనసేన సిద్ధాంతం కులాలను కలిపే ఆలోచన విధానం. అన్ని కులాలకి, అన్ని మతాలకి వారి వారి అర్హతలకు తగ్గట్టుగా సమ ప్రాధాన్యత ఉండాలి. అది తెలంగాణ అవనివ్వండి, ఆంధ్ర రాష్ట్రం అవనివ్వండి, రెండు చోట్ల కూడా ఇది ఒక్కటే జనసేన సిద్ధాంతం. మీరు చెప్పండి సార్. సార్, ఇప్పుడు ముందుగా చెప్పుతున్న ఇక్కడ తెలంగాణలో రాజకీయ మీటింగ్ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేసినందుకు ముందుగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాం సార్. మా తెలంగాణ గడ్డ అనేది ఉద్యమాల పుట్టిగడ్డ. ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, వరంగల్ కావచ్చు, యావత్ తెలంగాణ రజాకారులకి వ్యతిరేకంగా పోరాడింది. యావత్ తెలంగాణ సమాజం అన్యాయానికి, అక్రమాలకి ఎగనెస్ట్గా పోరాడి విజయాన్ని సాధించింది. సో ఇదే బాటలో ఈరోజు మనం తెలంగాణలో చూస్తే పెత్తనం అనేది కొంతమంది చేతుల్లోనా, అధికారం అనేది ఉన్నోడి చేతుల్లోన దురల పాలన అయిపోయింది. కాబట్టి ఈ ఆర్థిక అసమానతలు కానీ, సామాజిక అసమానతలు కానీ ఇవన్నీ తొలగించాలంటే ఏకైక పార్టీ జనసేన పార్టీ. అధ్యక్షుడు ఎప్పుడు చెప్తాడంటే ఈ మన తెలంగాణలో కానీ, ఆంధ్ర రాష్ట్రంలో కానీ చట్టాలు బలవంతాలకి చాలా బలహీనంగా, బలహీనులకు చాలా బలంగా పనిచేస్తున్నాయని. సో ఈ వ్యవస్థలో మార్పు తేవడానికి జనసేన పార్టీ సిద్ధంగా ఉంది. కుల, మత, వర్గ, వర్ణ వేషమ్యాలు ఏవీ లేకుండా రబ్బర్ చెప్పులు వేసుకున్న యువతకు కూడా రాజకీయ ప్రాధాన్యత ఇచ్చే ఏకైక పార్టీ మన జనసేన పార్టీ. మళ్ళీ చెప్తున్నాం, బాజాప్తుగా చెప్తున్నాం, రాబోయే తెలంగాణలో, రాబోయే కాలంలో తెలంగాణలో శాసించే పార్టీ, ఏకైక పార్టీ జనసేన పార్టీ. ఇప్పుడు ప్రశ్నిస్తుంది, రేపు శాసిస్తుంది, రాసి పెట్టుకోండి. జై తెలంగాణ, జై జనసేన. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్
జన 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 సైనికులారా, తరలి రండి రండి పల్లె నుండి పట్నం నుండి. జన 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 సైనికులారా, తరలి రది మన నుడిని కాపాడగరండి.